ఇది నిరంతరంగా ప్రచారంలో ఉండాలి అని చెప్పేసి మన దేశంలో నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలు స్థాపించారు. అవి ఏవి అని అంటే, తూర్పున పూర్వ సముద్ర తీరంలో పూరీ క్షేత్రంలో ఒక మఠం, దక్షిణాన శృంగేరి క్షేత్రంలో తుంగానదీ తీరంలో ఒక మఠం, పశ్చిమాన ఆ పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకా క్షేత్రంలో ఒక మఠం, ఉత్తరాన బదరీ సమీపంలో ఒక మఠం. ఇలా నాలుగు చోట్ల నాలుగు మఠాలు స్థాపించి ఈ మఠాల్లో ఒక సన్యాసి పరంపర అనేది రావాలి. ఆ పరంపరలో వచ్చిన వారలు ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి అని సెలవిచ్చారు. అందులో దక్షిణాన స్థాపించిన శృంగేరి మఠానికి విశేషంగా ఆంధ్రదేశం, ద్రవిడ దేశం, కర్ణాటక దేశం, కేరళ దేశం ఈ నాలుగు రాష్ట్రాల్లో శృంగేరి జగద్గురువుల వారి యొక్క సంచారం, వారి మాట నడవాలి, వారి యొక్క ఆజ్ఞానుసారం ఈ ప్రదేశాల్లో ఉండే జనులు ధర్మాచరణం చేయాలి అని సెలవిచ్చారు. ఆంధ్ర ద్రవిడ కర్ణాటక కేరళాది ప్రభేదత శృంగేర్యధీన దేశాస్తే హ్యవాచీది వ్యవస్థితా అని చెప్పేసి వారి యొక్క ఆ ఆజ్ఞను అనుసరించి నాటి నుండి ఈ భారతం యొక్క దక్షిణ ప్రాంతంలో ఉండే ఈ నాలుగు రాష్ట్రాల్లో శృంగేరి జగద్గురువులు విశేషించి సంచారం చేయడం, వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఇక్కడ ఉండేటటువంటి సనాతన ధర్మానుయాయులు నడుచుకోవటం అనేటటువంటిది పరంపరగా వచ్చినటువంటి విషయం. ఆ పరంపరను అనుసరించే మా గురుగారైన జగద్గురు శ్రీమతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణ భారతంలో విశేషంగా సంచారం చేయడం జరిగింది. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా ఈ యాత్రను చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేటటువంటిది పరంపరగా వచ్చినటువంటి ధర్మం. ఏదనుసారం ఈ యాత్ర చేయటం, జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేది జరుగుతున్నది. అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ధర్మానుయాయులై శ్రేయవంతులు అవ్వాలని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఆయన చెప్పింది ఏమిటంటే, భక్తి ఏర్పడ్డా ఉన్న సంస్కృతిని నిలబెట్టుకోవాలన్న దానికి ప్రధాన బాధ్యత తల్లిదండ్రులని చెప్పారు. వాళ్ళు కనుక సవ్యంగా పిల్లల్ని పెంచుకోగలిగితే రెండోది, అది తప్పకుండా సంస్కృతిని అంటే వాళ్ళు టార్చ్ బేరర్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పింది. రెండోది, కాంపిటీషన్ కంపారిజన్ అనే పాయింట్ల మీద మనం ధర్మాన్ని వదిలి వెళ్ళక్కర్లా. వాడేదో నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు కాబట్టి నేను అడ్డదారులు హాయిగా, ఎందుకంటే అడ్డదారులో వెళ్ళిన వాళ్ళు ఆయన ఎసెన్స్ ఒక వాక్యంలో చెప్ప, సక్సెస్ కోసం తాపత్రయ పరుగులు మనకి ఇవాళ ఉన్న ఈ క్రమంలో సక్సెస్ఫుల్ మానవ జీవిత పరమార్థం ఆనందం. సక్సెస్ ఉన్న ప్రతివాడు ఇవాళ సక్సెస్ అయిన మహాకోట్లు సంపాదించి అపారమైన కీర్తి ప్రతిష్టలు ఆనందంగా ఉన్నాను, రూలేం లేదు. కానీ ఆనందంగా ఉన్న ప్రతివాడు మాత్రం సక్సెస్ అయినట్టు లెక్క. ఇది జీవన సారాంశం బాబు అని చెప్పారు. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. శుభం భూయాత్.